हाई फ्रेंड्स, मनम पीवीएसके कुकिंग चैनल रेड चिल्ली चिकेन फ्राई विधा चुस्वा चूदा। सो फर्स्ट मनम काल केजी चिकेन तीसुकोनी बागा कड़िगी पेट्टुकोवाली। ఒక పెద్ద ఎర్రగడ్డను తీసుకొని సన్నగా తరిగి పెట్టుకోవాలి। ఒక అర స్పూన్ గరం మసాలా పౌడర్ ని తీసుకున్నాను। పసుపు ఒక స్పూన్ తీసుకున్నాను। అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ తీసుకున్నాను। ఆయిల్ 2 టీ స్పూన్స్ మాత్రమే తీసుకున్నాను। మేము తక్కువ ఆయిల్ తోనే దీని ప్రిపేర్ చేస్తున్నాము। తక్కువ ఆయిల్ చాలా హెల్తీ। నేను ఎక్కువ ఆయిల్ కూడా యూస్ చేయట్లేదు। పుదీనా కొత్తిమీర కరివేపాకు తీసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి। ఈ ఫ్రైని మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది। సో అందులో ఫ్రైలో వేసుకోవడానికి పొడి 5-6 మిర్చి 2 స్పూన్ల ధనియాలు దాల్చిన చెక్క 3 లవంగాలు 1/4 స్పూన్ మిరియాలు తీసుకున్నాను। పొయ్యి మీద బాండలు పెట్టుకొని ఆయిల్ లేకుండా ధనియాల్ని వేయించుకోవాలి। అందులోకి దాల్చిన చెక్క లవంగాలు మిరియాలు అన్నీ వేసుకొని దోరలుగా వేయించుకోవాలి ఆయిల్ లేకుండా। అవి వేగాక మిక్సీ పట్టుకోవాలి। ఇందులో మనం ఎండుమిర్చి కూడా వేసుకుందాం। ఇవన్నీ వేయించుకోవాలి। వీటిని మిక్సీ పట్టుకొని పౌడర్లా చేసుకోవాలి। చూసారు కదా, ఇప్పుడు బాండలు పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసి కరివేపాకు ఉల్లిపాయ తరుగు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। సన్న మంట మీద వేయించుకోవాలి। అందులో 2 పచ్చిమిరపకాయల్ని వేసుకున్నాము కోసి। త్వరగా ఉడకడానికి చిటికెడు ఉప్పు కూడా వేసాను। ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్ తక్కువ మంట మీద బాగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు। సో వచ్చింది కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఫ్రెండ్స్, ఈ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్। ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకొని వేయించుకున్నాము। తర్వాత చికెన్ వేసుకోవాలి। అందులోకి పసుపు మనం తీసుకొని వేసుకుందాము। ఇవన్నీ బాగా కలుపుకోవాలి। ఇందులో తగినంత ఉప్పు వేసుకొని అన్నిటిని బాగా కలుపుకొని బాగా కొంచెంసేపు ఉడికించుకోవాలి। ఈ విధంగా అన్నిటిని బాగా కలుపుకోవాలి। పెట్టుకొని ఒక 20 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి। అప్పుడప్పుడు మూత తీసుకొని చూసుకుంటూ 20 నిమిషాలు ఉడికించుకోవాలి। చికెన్ బాగా ఉడికిపోతుంది। చికెన్ ఉడికింది, చూసారు కదా। ఇప్పుడు మనం చేసుకున్న పౌడర్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి। ఈ పౌడర్ మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఈ పౌడరు। మేము చేసిన ఈ పౌడరు గరం మసాలా వేసినా వేయకపోయినా కూడా ఈ పౌడర్ కానీ చేసి వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది। ఇక్కడ నేను గరం మసాలా వేసాను, వేయకపోయినా పర్వాలేదు, చాలా చాలా బాగుంటుంది। ఒక్కసారి ట్రై చేయండి, ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి। సో ఈ విధంగా వేసుకొని 5 నిమిషాలు తక్కువ మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి। అంతే రెడీ, రెడ్ చిల్లీ చికెన్ ఫ్రై రెడీ। మనం తినేటప్పుడు నిమ్మకాయ దప్పని కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే చాలా బాగుంటుంది। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, పీవీఎస్కే కుకింగ్ని